Hallo Leute, welcome to Germany lo Missamma. Sorry. India lo Missamma, ledante India ki vastunna Missamma. Yes, after almost like 2.5 years ayindi. In all together 922 days tarvata nenu India velthunnanu. So as usual meeku telusindi ikkada first of all ICU train iskoni akkadi nunchi Frankfurt ki velli, Frankfurt nunchi Delhi, Delhi to Vizag. So mottham anni pack chesukoni ready ga unnanu, train ekkesanu, inka entha sepu ra babu Frankfurt ki velladaniki ani wait chestunnanu. ఫైనల్లీ ఫ్రాంక్ఫర్ట్కి రీచ్ అయిపోయాను. ఫ్రాంక్ఫర్ట్లో అందరూ యాజ్ యూజువల్గా ట్రాలీస్, బ్యాగ్స్, కొంతమంది హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు, కొంతమంది ఇంటి నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్తూ, ఇలా లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ స్టఫ్ ఇస్ గోయింగ్ ఆన్. చూద్దాం. ఇన్ కేస్ మీరు కానీ ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తూ ఉంటే ఫ్రాంక్ఫర్ట్లో ట్రాలీస్ తీసుకోవచ్చు, లేదు అంటే ఎలివేటర్స్ యూజ్ చేయొచ్చు, లేకపోతే లిఫ్ట్ అయినా ఉంటుంది. చెక్ఇన్ దగ్గరకు వచ్చేసాను. ఎస్, నేను ఇండిపెండెన్స్ డే రోజు అంటే ఆగస్ట్ 15 రోజు ట్రావెల్ చేశాను, అందుకని అన్ని చోట్ల మంచిగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని రాసి ఫ్లాగ్స్ కూడా ఇచ్చారు. ఎస్, బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాను. యాజ్ యూజువల్గా మాస్క్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇంకా ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో. సో హ్యాపీ ఫర్ దట్. ఇంకా లోపల చాలా షాపింగ్ చేసేవి ఉన్నాయి, బట్ ఇనివే ఈసారి నేను డిసైడ్ అయ్యాను చాలా లైట్గా ట్రావెల్ చేయాలి అని, అందుకని నేను ఇంక అక్కడికి వెళ్ళాక ఇంకా మళ్ళీ షాపింగ్ ఏమీ పెట్టుకోలేదు. అన్నీ జస్ట్ అట్లట్లా పైనుంచి చూసానంతే. షాపింగ్ అయితే అస్సలు చేయనే చేయలేదు ఈసారి. ఐ మీన్ లైక్ డ్యూటీ ఫ్రీలో ఏమీ కొనలేదు. సో టెర్మినల్లోని B43 ఇచ్చారు, అక్కడికి వెళ్ళాలి. అది వెతుక్కుంటా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ మీలో ఆల్రెడీ ట్రావెల్ చేసినట్టయితే. సో ఫైనలీ నాకు B43 దొరికేసింది. ఇక్కడే బోర్డ్ చేయాలి, ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తా కూర్చోవాలన్నమాట. అండ్ ఎస్, ఇట్స్ టైమ్ టు గో ఇన్ టు ద ఫ్లైట్. ఎస్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. నేను తీసుకున్న ఫ్లైట్ వచ్చేసి నైట్ 9:15కి ఫ్రాంక్ఫర్ట్లో స్టార్ట్ అవుతుంది. ఢిల్లీ వచ్చి ఢిల్లీలో హాల్ట్ ఓ లేఓవర్ ఆల్మోస్ట్ లైక్ 7 అవర్స్ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది వైజాగ్కి. సో ఎస్, ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకుంది. ఈసారి నేను విండో సీట్ అస్సలు ప్రిఫర్ చేయలేదు, ఎందుకో లాస్ట్ టైం అంతగా నచ్చలేదని చెప్పి. ఎక్కిన వెంటనే ఫుల్ మస్తుగా ఆకలేస్తుంది. ఎప్పుడు భోజనం పెడతారా అని వెయిట్ చేస్తే ఆల్మోస్ట్ లైక్ అప్రాక్సిమేట్లీ 11:00 ఎప్పుడో తీసుకొచ్చి డ్రింక్ ఉన్న పల్లీలు ఇచ్చారు, అంతే, ఇంకేమి ఇవ్వలే. ఏదో అంటే ఎస్ 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 ఎస్, ఫైనల్గా ఆకలేస్తుంది. ఎందుకంత వెయిట్ చేస్తున్నా అంటే హ్యాపీగా తినేసి పడుకోవచ్చు అని. ఆల్మోస్ట్ అప్పటికే 11:30 అయిపోయింది. నేను ప్యాకింగ్ కూడా ముందు రోజు చేయడం వల్ల పడుకోలేదు. ఫుడ్ మేబీ ఒక 5-6 రేట్ చేయొచ్చు, అంత ఎక్స్ట్రాడినరీగా ఏం లేదు, పర్లేదు, యావరేజ్గా ఉంది, ఓకే. ఇంక సినిమాల విషయంకి వస్తే మీకు తెలిసిందే, చాలామంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఎప్పుడెప్పుడో పాత సినిమాలన్నీ ఉన్నాయి, దట్టు ఆర్ఆర్ సినిమాలు ఉన్నాయి ఏ లాంగ్వేజ్లోనైనా కానీ. ఇంకా కాసేపు పడుకొని పడుకుందాం అనుకునే లోపల ఈ మ్యాప్స్ ఇవన్నీ గెలుకుతూ ఉన్నాను. పడుకొని లేచాక ఆల్మోస్ట్ ఢిల్లీకి దగ్గరలో ఉంది అనే ఆనందాన్ని ఆస్వాదిస్తున్నానమాట. నేను సారీ ఆస్వాదిస్తున్నాను. ఫ్లైట్లోని కానీ బస్సులోని ట్రైన్లోని నాకు అంతగా జర్నీలో అయితే నిద్ర పట్టదు. సో పడుకొని లేచా కూడా చాలా తలనొప్పిగా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. జస్ట్ అలా కూర్చొని ఎప్పుడెప్పుడు ఫ్లైట్ దిగిపోతానా అని వెయిట్ చేస్తూ కూర్చున్నాను. మళ్ళీ 10 సార్లు ఆ మ్యాప్సే నొక్కుతున్నాను. నేను ఎయిర్ ఇండియానే బుక్ చేసుకున్నాను లాస్ట్ టైం అండ్ ఇప్పుడు కూడా, ఎందుకంటే ప్రతిసారి నాకు వైజాగ్కి డైరెక్ట్గా ఉండదు అండ్ కనెక్షన్ ఫ్లైట్స్ కొన్ని కొన్ని బాగుంటుంది, కొన్ని కొన్ని బాగోదని. బట్ ఈసారి ఎయిర్ ఇండియా ఎక్స్పీరియన్స్ తర్వాత నేను ఇంకెప్పుడు ఎయిర్ ఇండియానే బుక్ చేసుకోవద్దు అనుకుంటున్నాను. వీడు ఏమేమి ఇచ్చాడంటే ఒక హెడ్సెట్, అది కూడా కొంతమందికి వర్క్ అవుతుంది, కొంతమందికి వర్క్ అవ్వట్లేదు.
యాజ్ యూజువల్గా ఇన్ కేస్ ఎవరికైనా అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అప్పుడు ప్రాబ్లం ఉంటే వామిటింగ్ చేసుకోవడానికి ఆ బ్యాగ్, నేను నా ఎక్స్ట్రా యాక్సెసరీస్ లైక్ మాస్క్, నేను నోట్స్ రాసుకుందామని ఒక బుక్, పెన్, చార్జర్ ఇవన్నీ. ఆడ పెట్టిందే 11:30కి డిన్నర్ పెట్టాడు, అరౌండ్ 3:20కో 3:30కో బ్రేక్ఫాస్ట్, ఇది నా బ్రేక్ఫాస్ట్ అనమాట వాడు పెట్టింది. ఏం చేస్తాం, ఇంకా తప్పదు. ఢిల్లీలో ల్యాండ్ అయిపోయాము, ఎస్, వెల్కమ్ టు ఇండియా. ఇండియా మనకి స్వాగతం చెప్తుంది. ఇన్ కేస్ మీకు కానీ తెలియకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఢిల్లీలో లగేజ్ తీసేసుకొని మళ్ళీ మీరు డొమెస్టిక్ ఎక్కడికైతే ట్రావెల్ అవుతున్నారో అక్కడ మళ్ళీ లగేజ్ ఇవ్వాలన్నమాట. సో మేము లగేజ్ తీసుకొని ఇచ్చేసాము అండ్ కొంచెం మంచిగా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేద్దామని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 7 అవర్స్ స్టే అవర్ చెప్పాను కదా, ఇంకా ఢిల్లీ ఎయిర్పోర్ట్ అంతా తిరగాలి. బట్ ఈ చెక్ఇన్ లగేజ్ తీసుకొని మళ్ళీ చెక్ఇన్ చేయడానికి, ఇమిగ్రేషన్ ఫినిష్ చేయడానికి వీటన్నిటికీ లైక్ 3 అవర్స్ అప్రాక్సిమేట్గా పడుతుంది వర్క్. ఏమి రుచి ఇడ్లీ అంటే లైక్ తిన్నాము అక్కడ కూడా, బట్ ఇండియాలో ఇడ్లీ తిని ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు అయిపోయింది. తినేసి ఇంకా వెయిట్ చేసాం చాలాసేపు. ఫైనల్గా 3:00 ఫ్లైట్, ఆ లోపల ఢిల్లీ ఎయిర్పోర్ట్లంతా ఒకసారి తిరుగుదాము అని చెప్పి ఢిల్లీ ఎయిర్పోర్ట్ మీరు ఇన్ కేస్ చూడకపోతే ఫస్ట్ టైం అయితే చూసేయండి. టెర్మినల్ 36 నుంచి వైజాగ్ వెళ్ళే ఫ్లైట్ అన్నిటికంటే లాస్ట్ ఉంది. సో అందుకే ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక 4 సార్లు దాని మీద తిరుగుతూ ఆడుకున్నాను. అంటే 922 డేస్ వెయిట్ చేసిన తర్వాత ఢిల్లీ వచ్చి వైజాగ్ రావడానికి మధ్యలో వెయిటింగ్ ఏదైతే ఉందో అది చాలా కష్టంగా అనిపించింది. ఫైనల్లీ వైజాగ్, ఐ యామ్ కమింగ్. ఢిల్లీ టు వైజాగ్ మాత్రం నేను ఖచ్చితంగా ఎప్పుడు మ్యాండేటరీగా చేసుకునేదైతే ఒకటి విండో సీటు, ఎందుకంటే ఆ బీచ్ ఎందుకో అవి అట్లా చూడాలని అనిపిస్తుంది అన్నమాట. అందుకని ఖచ్చితంగా విండో సీటే ఎప్పుడు ప్రిఫర్ చేస్తాను. ఇట్స్ ల్యాండింగ్ టైమ్. బీచ్ చిన్న చిన్న బాబా బాబా బాబా.